Venkatagiri English. This is your channel to enhance your communication skills. Hi, hello, namaste friends. Welcome to our channel Venkatagiri English. ఫ్రెండ్స్, థంబ్నైల్లో చూసిన వెంటనే మీరు అనుకుంటారు అసలు 1 అవర్లో స్పోకెన్ ఇంగ్లీష్, 1 అవర్లో మాట్లాడడం, లేకపోతే 1 అవర్లో విషయాన్ని తెలుసుకోవడం అనేది అసలు పాసిబుల్ అవుతుందా? మరి అలా అయితే మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎందుకు వెయిట్ చేయాలి? 1 అవర్లో ఈజీగా నేర్చేసుకోవచ్చు కదా అని చెప్పి మీరు అనుకుంటారండి. సో కాబట్టి పాసిబిలిటీస్ కూడా మీకు చెప్తున్నాను. సో కాబట్టి స్కిప్ చేయకుండా మీకు వీడియో ఎండ్ వరకు చూడండి, దెన్ మీరే నాకు కామెంట్లో ఇస్తారు పాసిబుల్ అవుతుంది అని చెప్పి. సో కాబట్టి పాసిబుల్ అవుతుందా లేదా అనేది కూడా మీరు చివరిలో నాకు కామెంట్ అయితే చేయండి, ఓకేనా? సో ఫస్ట్ దీనికంటే ముందుగా ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు అడవికి వెళ్ళి మొత్తం సర్చ్ చేశాడు, ఎక్కడ యానిమల్స్ ఏం దొరకలేదు. సో కాబట్టి ఒక 2 ఎగ్స్ దొరికాయండి. ఆ ఎగ్స్ తీసుకొని రాజు వెళ్తూ ఉంటే ఒక రైతు కనిపించాడు. ఆ రైతు దగ్గరించి వీటి రెండింటిని పిగలు వేయండి, సో కోడి కింద వేసి అని చెప్తే పిగలు వేస్తాడనమాట. సో ఒక 2 బర్డ్స్ వస్తాయి. ఆ 2 బర్డ్స్ ఏంటంటే ఈగల్ బర్డ్స్, గ్రద్దలు అండి. సో అప్పుడు అనుకుంటాడు రాజు, ఆ రోజులు ఏంటంటే ఈగల్స్ ఏదైతే ఉంటాయో, అంటే గ్రద్దలు ఏదైతే ఉంటాయో, వాటికి పోటీలు పెట్టేవాళ్ళండి. ఏది హైట్ ఎగిరితే వాళ్ళకి 100 బంగారు నాణ్యాలు బహుమతి వచ్చేది. సో ఈ డబ్బుల గురించి పక్కనేస్తే పరువు ప్రతిష్టలుగా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. సో కాబట్టి రైతుకి ఏం చెప్తాడంటే వీటిని బాగా పెంచి మంచిగా ట్రైనింగ్ ఇమ్మని చెప్తాడు. సో కాబట్టి రైతు కూడా అలాగే ట్రై చేస్తాడు. బట్ ఒక బర్డ్, ఈగల్ బర్డ్ మాత్రం సూపర్గా ఎగురుతుంటుంది. బట్ ఇంకొక ఈగల్ బర్డ్ కూడా దాంతోపాటు ఎగురుతూ వెంటనే ఒక ట్రిక్ అడిగొచ్చి ఒక స్టెమ్ మీద కూర్చునేస్తుంది, ఒక కొమ్మ మీద కూర్చునేస్తుంది. ఇట్లా ఎన్నోసార్లు ట్రై చేస్తాడు, కానీ జస్ట్ కొంత దూరం ఎగిరి ఒకటైతే అలాగే స్టాప్ అయిపోతుంది, ఇంకోటి ఎగిరెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి మనకు ఒక కొమ్మ మీద కూర్చునేస్తుంటుంది. అది ఎగరలేదా అంటే ఎగురుతుంది, కానీ ఒక స్టెమ్ మీద కూర్చునేస్తుంది. ఓకే, సో కాబట్టి రాజుగారికి విషయం తెలుసుకొని చాలామంది ట్రైనర్స్ని అక్కడ పంపించి దానికి ట్రైనింగ్ ఇప్పిస్తారు. బట్ నో యూస్ అండి. సో ఫైనల్గా రాజుగారు ఏం ప్రకటిస్తారంటే, ఎవరైతే ఈగల్ని బాగా ఎగరేస్తారో వాళ్ళకి 100 గోల్డ్ కాయిన్స్ బహుమతి ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తారన్నమాట. చాలామంది ట్రై చేస్తారు బట్ ఫెయిల్డ్. సో ఓకే, ఒకసారి ఏం జరుగుతుందంటే రైతు పరిగెత్తి వచ్చి, రాజుగారండి రాజుగారండి, ఏంటి ఏం జరిగిందంటే, సార్ ఇప్పుడు మన 2వ బర్డ్ కూడా చాలా హైట్, ఈవెన్ దాని ముందు బర్డ్ కంటే కూడా చాలా హైట్ ఎగురుతుందండి అని చెప్పి చెప్తారు. అవునా, ఎలా పాసిబుల్ అంటే ఒక రైతు ఆ వర్క్ చేశాడు, ఆ పని చేశాడు అని చెప్పి చెప్తారు. అవునా, ఎవరు ఆ రైతు అని చెప్పి ఆ రైతుని తీసుకొని వస్తారండి, అడుగుతాడు. చాలామంది ట్రైనర్స్ ఉన్నారు, చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు, కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. నువ్వు ఏ విధంగా చేసావండి అని చెప్పి ఆ రైతుని రాజుగారు అడుగుతారనమాట. సో వెంటనే ఏం లేదు సార్, నేను కూడా ఫస్ట్ ఎగరేసాను, మళ్ళీ వచ్చి అది స్టెమ్ మీద కూర్చుంటుంది. సో ఫైనల్గా నేను ఏం చేశానంటే ఒక గొడ్డలు తీసుకొని మొత్తం స్టెమ్ కాదు, మొత్తం ఆ ట్రీనే కట్ చేసేసాను, ఆ చెట్టునే కొట్టేశాను. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే, సో మళ్ళీ ఎగరేస్తే మళ్ళీ ఇది ఇట్లా వచ్చింది. బట్ అక్కడ ఆ స్టెమ్ అది ఒక్క చెట్టు మీదే కూర్చుంటుంది అది. సో కాబట్టి వెతికి ఇంకెక్కడ కనిపించక ఆ స్టెమ్, ఆ ట్రీ వెంటనే మళ్ళీ తన కంపానియన్ దగ్గరికి వచ్చేసి తనతో పాటు స్టే చేస్తూ తనకంటే హైట్ ఎగిరేదానికి ట్రై చేసింది అని చెప్పి ఆ రైట్ చెప్తాడండి. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరి హార్ట్లో ఇంగ్లీష్ ఉంది, బట్ అది నోట్లోంచి రావట్లేదండి. చాలామంది అనుకుంటారు ఇప్పుడు తమిళ్ మీరు నేర్చుకోవాలంటే చాలా కష్టమవుతుంది. ఎందుకోసమంటే మనకు తమిళ పదాలు కూడా తెలియదు. ఓకే, అదే హిందీ నేర్చుకోవాలంటే కూడా కొంచెం కష్టం అవుతుంది. ఎందుకోసమంటే మన హిందీ వర్డ్స్ చాలా వరకు తెలియదు. అదే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోండి చాలా ఈజీ. ఎందుకోసమంటే ఆల్మోస్ట్ ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది, ఇంగ్లీష్ మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకుంటాము, లేదా తెలుగు మీడియం అయినా కానీ ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. బట్ హార్ట్లో అయితే ఇంగ్లీష్ ఉంటుంది, బట్ నోట్లోంచి రాదండి. ఇప్పుడు వాస్తవంగా జరిగిన ఒక సంఘటన చెప్తాను. మాకు తెలిసిన ఒక ఆవిడ శ్రీకాళహస్తిలో అక్కడ బ్యాస్కెట్స్ అమ్ముతూ నాకు ఒకసారి కనిపించింది శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ అంటే, మేము ఒక 1 ఇయర్ నుంచి ఉన్నామండి అని చెప్పి చెప్పుకొచ్చారు. సరే అని నేను అబ్జర్వ్ చేస్తుంటే, హిందీ వాళ్ళు వస్తే చక్కగా హిందీలో మాట్లాడుతుంది, ఇంగ్లీష్ వాళ్ళు వస్తే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, తమిళ్ వాళ్ళు వస్తే తమిళ్లో మాట్లాడుతుంది, కన్నడ వాళ్ళు వస్తే కన్నడలో మాట్లాడుతుంది. మరి ఎలా పాసిబుల్ అయింది అని చెప్పి మనం ఒకసారి అనలైజ్ చేస్తాం. అప్పుడు మనకి ఆన్సర్ దొరుకుతుంది, 1 అవర్లో ఏ విధంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని చెప్పి. దీన్నే ఇన్స్టాంట్ లాంగ్వేజ్ అని అంటారు. అదే ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీష్ ఇన్స్టాంట్ ఇంగ్లీష్ అని అంటాం, అంతే అండి, అంతకుమించి ఇంకేం లేదు.
వాస్తవానికి ఆమెకి ఇంగ్లీష్ వచ్చా, తమిళ్ వచ్చా, హిందీ వచ్చా, కన్నడ వచ్చా అంటే రాదండి. ఇన్ఫ్యాక్ట్ అది ఇన్స్టాంట్ అని అంటాం, ఇన్స్టాంట్ లాంగ్వేజ్ అని అంటాం. ఇప్పుడు ఆమె చేసే వర్క్ ఏంటంటే బ్యాస్కెట్ సెల్లర్, ఓకే, బ్యాస్కెట్ని సేల్ చేస్తుంది. కాబట్టి బ్యాస్కెట్ని సేల్ చేయాలంటే ఏమేమి ఫ్రేజెస్ యూజ్ చేస్తుంటారు, జస్ట్ జనరల్గా వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం చెప్పే ఆమె చెప్పేటప్పుడు తెలుసుకున్నది అంతే. ఇది ఎంత అంటే ఇది ఫలానా, ఆమె ప్రైస్ సంథింగ్ చెప్తుంటుంది, బార్గెయిన్ చేస్తుంటారు, ఇలా చెప్తూ ఉంటుంది. కాబట్టి తెలియకుండానే వన్ ఇయర్కి రోజు అదే వర్క్ కదండి, ఎవరొకరు వస్తుంటారు అడుగుతుంటారు, ఎవరొకరు వస్తుంటారు అడుగుతుంటారు. సో చెప్పి 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 అన్ని లాంగ్వేజెస్లో ఆమె మాట్లాడగలుగుతుంది. బట్ ఇంగ్లీష్ వచ్చా అంటే నో, హిందీ వచ్చా అంటే నో, తమిళ్ వచ్చా అంటే నో, కన్నడ వచ్చా అంటే నో. కంప్లీట్లీ ఇట్స్ అన్ ఇన్స్టాంట్ లాంగ్వేజ్ అంటే అంటామండి. అంటే ఈవెన్ మాకు ఇన్స్టిట్యూట్ కూడా వస్తుంటారు, సార్ మేము సౌదీకి వెళ్ళాలి సార్, మాకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించండి, లేకపోతే నాకు ఇంగ్లీష్ అంతా నేర్పించండి అంటారు. ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోవాలంటే ఒక పెద్ద సముద్రం అండి, ఇంగ్లీష్ అంతా అవసరం లేదు. ఇప్పుడు సౌదీకి వెళ్తున్నారు కదా, ఏం వర్క్ మీద ఉంటున్నా, ఏదైనా వర్క్ చేసేదానికి వెళ్తున్నారా, ఒక డ్రైవర్గా వెళ్తున్నారా, ఒక ఆఫీస్లో వర్క్ చేసేదానికి వెళ్తున్నారా, లేకపోతే అక్కడ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా పనిచేసేదానికి వెళ్తున్నారా, ఇవి తెలుసుకోగలిగితే మనము. సో వర్క్ ప్లేస్, మనం ఏదైతే వర్క్ ప్లేస్ ఉంటుందో ఆ వర్క్ ప్లేస్లో ఉపయోగించేటువంటి సెంటెన్సెస్ మనం తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా మనకు కంప్లీట్గా లాంగ్వేజ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా ఒక్కసారి అనలైజ్ చేయండి, మీరు తమిళ్ నేర్చుకోవాలి అంటే తమిళ్ సెంటెన్సులు నేర్చుకుంటారా, లేకపోతే తమిళ్ గ్రామరు, తమిళ్ అలు నేర్చుకుంటారండి? నో, తమిళ్ సందర్భానుగుణంగా ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలనేది నేర్చుకుంటారు. అర్థమైందండి? సో కాబట్టి ఇప్పుడు మీరు ఒకవేళ షాప్కి వెళ్ళాలి, షాప్లో మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటే, షాప్లో మనం ఎటువంటి సెంటెన్సెస్ ఉపయోగిస్తామో తెలుసుకుంటే, మహా అంటే ఒక 20-30 ఉంటాయండి, అంతకు మించి ఏమి ఉండవు. ఓకే, 20-30 సెంటెన్స్ మనకు 1 అవర్ సరిపోతుందా లేదా? ఎనఫ్. సో ఆ 20-30 సెంటెన్స్ని నీట్గా లేదా ఫ్రేజెస్ని యూజ్ చేసుకొని మనం చక్కగా మాట్లాడవచ్చండి. అండ్ దట్టు మనకు దేవుడిచ్చిన వరం ఏంటంటే, ఒక సెంటెన్స్ని ఉపయోగిస్తే దానికి రిలేటెడ్గా ఉండేటువంటి సెంటెన్స్ని ఉపయోగించుకోవచ్చు. లైక్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ డ్రెస్, వాట్ ఇస్ ద కాస్ట్ అని ఒక సెంటెన్స్ నేర్చుకుందాం అనుకోండి. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ఫ్రాక్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ఫాగ్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్, ఇలా మనం చక్కగా మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకొని ఈ సెంటెన్సెస్ మాట్లాడవచ్చు. కాబట్టి మనం 1 అవర్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే, ఎప్పుడైనా మీరు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం, షాప్కి వెళ్తున్నామా, లేదా ఇంటర్వ్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి, అందరికీ ఇంగ్లీష్ వచ్చు, బాగా ఎంతమంది ఎక్స్పర్ట్స్ అయినా కానీ ఇంటర్వ్యూకి డైరెక్ట్గా వెళ్ళరండి. ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెషర్స్కి అయితే సింపుల్గా చెప్తున్నాను, టాప్ 10 క్వశ్చన్స్ అని ఉంటాయండి. సో టాప్ 10 క్వశ్చన్స్ని నీట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారే కానీ ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా తక్కువ మంది ఉంటారు. ఓకేనా? అండ్ అందుకండి మహామహా పెద్ద పెద్ద స్పీకర్స్ని కూడా మీరు చూసినట్లయితే ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ముందు టాపిక్ తీసుకొని దాన్ని ప్రిపేర్ అయ్యి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇన్స్టాంట్ ఇంగ్లీష్ వల్ల అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏం మాట్లాడాలి అని ముందు మనం అనలైజ్ చేసుకొని ఆ సెంటెన్స్ని మనం పికప్ చేసుకోవడం ద్వారా చాలా ఈజీగా మనం ఇంగ్లీష్ అనేది చక్కగా నేర్చుకోవచ్చు. సో ఈరోజు మన థంబ్నైల్ ప్రకారం 1 అవర్లో ఇంగ్లీష్ అంటే 1 అవర్లో మనం ఎన్ని సెంటెన్స్ను మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమేమి సెంటెన్సెస్ కావాలి అని చెప్పి మనం పక్కన పెట్టుకొని దాన్ని మనం ప్రిపేర్ అయినట్లయితే కరెక్ట్గా మీకు 1 అవర్ కంటే తక్కువే పడుతుందండి. సో పలాన్ దగ్గరికి వెళ్తున్నాము, సో కాబట్టి దాని రిలేటెడ్ సెంటెన్సెస్, లేదా ఇంటర్వ్యూకి వెళ్తున్నాము ఒక టాప్ 10 క్వశ్చన్స్, ఓకే, లేదా ఒక షాప్కి వెళ్తున్నాము దాని రిలేటెడ్ క్వశ్చన్స్, లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాము దాని రిలేటెడ్ క్వశ్చన్స్, ఒకవేళ బ్యాంకుకి వెళ్తున్నాము దాని రిలేటెడ్ క్వశ్చన్స్ మనం ఏం అడగాలి అని చెప్పి మైండ్లో కానీ లేకపోతే పేపర్ మీద కానీ పెట్టి మనం నేర్చుకొని దాన్ని ఉపయోగించడం ద్వారా తెలియకుండానే మనకు 1 అవర్లో ఇంగ్లీష్ అనేది వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఫ్రెండ్స్ కమెంట్లో పెట్టండి మీకు నిజంగా ఈ వీడియో నచ్చినట్లయితే, ఓకే, లేదు నచ్చకపోయినా, ఓకేనా? సో ఎస్, నేను 1 అవర్లో ఇంగ్లీష్ నేర్చుకోగలను, ఎస్ అయితే అలా పెట్టండి, నో అయితే ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పి నాకు కమెంట్లో పెట్టండి. ఓకే, సో ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.